తెలంగాణలో ఏ పార్టీ కా పార్టీ ముందస్తుకు రెడీ అంటున్నాయి కానీ టీఆర్ఎస్ మాత్రం విపక్షాల మీదకు తోసేసింది మరోవైపు విపక్షాలు సైతం అనడంతో ముందస్తు ఉందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ పరస్పర సవాళ్లు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని ప్రకటనలు చేస్తున్నారు ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించినప్పుడు నమ్ముంటే ఎన్నికలకు వెళ్లారని అమిత్ షా సవాల్ చేశారు కేంద్రం కూడా లోక్ సభను రద్దు చేస్తే కలిసే వెళదామని టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు అయితే కేసీఆర్ మాత్రం ఆరోగ్యంగా ఎన్నికల తేదీ ఫిక్స్ చేస్తే అసెంబ్లీని రద్దు చేస్తామని సవాల్ చేశారు దీంతో రాజకీయం వేడెక్కింది తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నారు అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికలు పెట్టరేమోనని ఇప్పటి వరకు కేసీఆర్ డౌట్ ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి ఎన్నికల తేదీని ప్రకటిస్తే తానే అసెంబ్లీని రద్దు చేస్తారని కేసీఆర్ ప్రకటించారు అంటే ఇప్పటి వరకు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం సహకరించదన్న కారణంగానే ఆగిపోతున్నట్లుగా ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఎన్నికలు జరపకుండా రాష్ట్రపతి పాలన విధిస్తారని అనుమానం టీఆర్ఎస్ అధినేతలో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి ముందస్తుకు సంపూర్ణంగా సహకరించారు అయితే ఈసారి మాత్రం బహిరంగ యుద్ధం చేస్తున్నారు అందుకే బీజేపీ సహకరించదని భావిస్తున్నారు అందుకే రెచ్చగొట్టైన ఎన్నికలను పెట్టే ఉద్దేశంతో కేసీఆర్ ఇలా చేస్తున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు అయితే కేసీఆర్ ప్రకటనపై బీజేపీ సానుభూతి పరులు భిన్నమైన విశ్లేషణ చేస్తున్నారు కేసీఆర్ కు ముందుకు వెళ్లాలని లేదని అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు దీంతో తెలంగాణలో ముందస్తు వాదన అటు అధికార ఇటు విపక్ష రాజకీయ వర్గాల మధ్య హాట్ మారింది అసెంబ్లీని రద్దు చేయకుండా ఎన్నికల తేదీని ప్రకటించడం సాధ్యం కాదు ఎందుకంటే ఎన్నికల సంఘం రాజకీయ పరిణామాల్ని పరిగణలోకి తీసుకోలేదు అధికారికంగా అసెంబ్లీ గడువు ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటారు కానీ ముందస్తుగా నిర్వహించాలంటే మాత్రం అసెంబ్లీ రద్దవ్వాలి ఆ తర్వాతే సన్నాహాలు ప్రారంభిస్తారు ఈ ప్రకారం చూస్తే ఎన్నికల తేదీని ముందుగా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే లేదంటున్నారు కేసీఆర్ రాజకీయ జీవితంలో సవాళ్లకు ప్రత్యేక స్థానం ఉంది తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు చేరడానికి ఇలాంటి సవాళ్లను కేసీఆర్ వినియోగించుకున్నారు కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత ఎంఎస్ఆర్ చేసిన సవాళ్లను స్వీకరించి ఉప ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి ఉద్యమంలో ఊపు తీసుకొచ్చారు అందుకే కేసీఆర్ ఆషామాషీగా ఇలాంటి సవాళ్లు చేయరని భావిస్తున్నారు బీజేపీ టిఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి దీన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు ఇక్కడ రెండు పార్టీల మధ్య ఊహించని అవగాహన ఉందన్న ప్రచారము జరుగుతోంది రెండు పార్టీలు సవాళ్లు చేసుకుని ముందుకు వెళితే రెండు పార్టీల మధ్య పోటీ ఉందని జనం అనుకుంటారు అప్పుడు జనం కూడా రెండు పార్టీల మధ్య పోరుగానే చూస్తారు అదే జరిగితే కాంగ్రెస్ బలైపోతుంది దుబాక హుజురాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో జరిగింది అదేనని గుర్తుచేస్తున్నారు ఇదిలా ఉంటే ఇతర పార్టీలు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ను స్వాగతించాయి దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని అంటున్నాయి నిజానికి ఎన్నికల సన్నాహాలు దాదాపు అన్ని పార్టీలు ప్రారంభించాయి కాంగ్రెస్ ఓవైపు చేరికలతో జోష్ చూపిస్తుంటే బీజేపీ సైతం అదే బాటలో ప్రయత్నాలు శురు చేసింది కేసీఆర్ తన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఈసారి ప్రశాంత్ కిషోర్ కి ఆయన టీం సర్వేల మీద సర్వేలు చేస్తోంది కేసీఆర్ పరిస్థితి ఏమాత్రం వ్యతిరేకంగా ఉందని అనుకున్నా ముందస్తుకు వెళ్లారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి పరిస్థితిని అధ్యయనం చేసి ఎప్పుడు మేలు జరుగుతుందనుకుంటే అప్పుడు మాత్రమే వెళతారని అంటున్నారు ఈ విషయంలో కేసీఆర్ వ్యూహమే ఫైనల్ అంటున్నారు ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికల సవాళ్లు జరుగుతున్నా ముందస్తు ఎన్నికల ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమేనంటున్నారు ఏం జరుగుతుందో ఒకటి రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముందస్తుకు వెళతానంటున్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీని తేదీ కోరడమేంటని ఎన్నికల కమిషన్ తేదీ కు తెలియదా అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఇద్దరూ దొంగలేనని వ్యాఖ్యానించారు తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు దీంతో ముందస్తు కోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని రెండు పార్టీలు సవాళ్లు చేసుకుని ముందుకు వెళితే రెండు పార్టీల మధ్య పోటీ ఉందని జనం అనుకుంటారు కాంగ్రెస్ పార్టీని మాత్రం రేసులో లేకుండా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు అందుకే ఏ ఎన్నిక జరిగినా బీజేపీని ప్రత్యర్థిగా ఎంచుకున్నారని అంటున్నారు మొత్తంగా పరిస్థితి చూస్తే బీజేపీ టిఆర్ఎస్ పైకి ఫైటింగ్ చేస్తూ పైకి ఎన్నికల వరిలో ప్రత్యర్థులుగా నిలవనున్నాయి కానీ ముందస్తు ఎన్నికల విషయంలో మాత్రం వాటి మధ్య స్పష్టమైన అవగాహన ఉందని అనుమానాలు కలుగుతున్నాయి దీంతో ఈ రెండు పార్టీల వ్యూహాత్మక పోరు కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకేనని తెలుస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం పోరుకు సై అంటూనే తన కేడర్ ను కాపాడుకునేలా ప్రతి వ్యూహాలు రచిస్తోంది మరి తెలంగాణలో ముందస్తు ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే